నిజంగా ఎంత అన్యాయం అంటే, అసలు ఈ మోడీ సారుకు ఈ చంద్రాల సారుకు మన తెలంగాణ మీద ఎందుకో లాగంతగానం కోపం. నాకు అర్థం కాదు, మన తెలంగాణ వచ్చిన కొత్తనే 7 మండలాలను ఒర్రంగా గుంజుకున్నారా? అప్పనంగా ఆంధ్రాల కలిపిర్రా? ఈ కుట్రేషం అంతా ఇటు చంద్రాలు సారు అటు మోడీ సారు కలిసే చేసిరట. ఈయన బ్లాక్మెయిల్ చేసాడు, ఆయన సరే సరే అని తలకాయప్పుడు అవో గట్లనే నడిచింది. ఈ మాట నేననుడు కాదు, సాక్షాత్తు చంద్రాల సారు వారే సెలవిచ్చిరు. మళ్ళోసారి ఇనురి, మరి ఇక్కడున్న చంద్రాల సారు వారు శిష్యులు ఇంకా మంచి వినాలే. నిజం ఎప్పటికన్నా బయటపడాల్సిందే, అదన్న అనుకుంటే బయటకు అత్తనే ఉంటది. అగో అందరికి తెలిసిన నిజాన్నే మన పక్క రాష్ట్రం సీఎం చంద్రాల సారు మళ్ళో మారు బయట పెట్టిండు మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్లా. ముచ్చటేందంటే, మన 7 మండలాలను ఆంధ్రలో కలుపుకున్నారు కదా అప్పట్లనే, అగో ఎట్లెట్లా కలిసినాయి, అలా మోడీ సారు చెయ్యి ఏ పాటున్నది, ఏంది కథ మళ్ళోసారి చెప్పుకొచ్చిండు. అగో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, 2014 కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఎంపికయ్యాను, ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, పోలవరం ముంపుకు గురి అయ్యే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ అధ్యక్షుడు, అదే మరిగా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా యాక్టివ్గా ఉన్నారు. నేను ఒకటే కోరాను, ఇక్కడ మనం ఎన్డీఏ వచ్చింది, ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర, అది కథ. అంటే ఈ సారు వారు 2014 రిమోట్ కంట్రోల్ లెక్క బటన్ ఒత్తుడు, అటు ఆయననేమో మండలాలను అప్పజెప్పుడు, గీ కథ అయిందన్నట్టు కదా. మండలాలను అప్పజెప్పుకుంటే ఈ మానం తిననే దినా అని మంకుపట్టుతోను కూడా ఉన్నాడట నోళ్ళ చంద్రాల సారు. నడుమిట్ల వెంకయ్య నాయుడు సారు వారి పర్ఫార్మెన్స్ను కూడా ఉన్నదట. అంటే అందరు కలిసి మన తెలంగాణను ముక్కలు చేసి బదనాలు చేసి కుట్ర పెట్టుకున్నారు అన్నట్టే కదా. గంతే అన్నట్టు మరి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ మండలాలను ఆంధ్ర గుంజుకపోతుంటే మన బీఆర్ఎస్ పార్టీ అప్పుడే కొట్లాడింది, సుప్రీంకోర్టు దాకా పోయింది. మా మండలాలు మా కీయూరి అని కేసీఆర్ సార్ కూడా ఎన్నో మట్ల మోడీ సార్ని అడిగిండు, అయినా ఇండ్లే పట్టించుకోలే. ఈ కథ ఇట్లయిందా? ఈడ ఇంకోటి చెప్పాలి. మొన్నటి ఎలక్షన్ల ప్రచారంలా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారోలా, సెంటర్ల అధికారం అత్తే ఆంధ్రకు పోయిన మండలాలను మళ్ళా తెలంగాణలో కలుపుతామనుకుంటూ ఓట్లు అడిగిర్రు. మరి ఆ 7 మండలాలు ఎన్నుకున్న కుట్రేంది? ఆంధ్రకు ఎట్లా పోయినాయి గవర్నీ చంద్రాల సారే పూస కూర్చున్నట్టు చెప్పే. మరి దీని మీద కాంగ్రెస్ వాళ్ళు కానీ సీఎం కృషిలో కూర్చున్న రేవంత్ సార్ కానీ ఇప్పటిదాకా ఉయ్యాన్లే కుయ్యాన్లే, ఈ కుట్రేషం ఎందుకు చేసిరని అడిగిన పాపాన పోలే. ఆనాడు కేసీఆర్ సారు ఉన్నప్పుడే మన తెలంగాణ మీద అటు మోడీ సారు ఇటు చంద్రబాబు సారు కలిసి గన్ని కుట్రలు చెత్తే అన్యాలంగా మండలాలను గుంజుకపోతే ఇక ఇద్దరు మళ్ళా కలిసిరు, మళ్ళా సోపది పట్టిరు. ఇంకో దిక్కు ఈడనేమో రేవంత్ సారు ఉన్నాడు, మళ్ళా మనం మోసపోతామా ఏంది అని ఇప్పుడు చాలా మందికి అనిపిస్తుంది. అప్పుడే గట్ల చేస్తే ఇప్పుడు ఇంకెన్ని కుట్రలు చేస్తారో, మన తెలంగాణను ఇంకెంత ఆగం పట్టిస్తారో అని భయపడుతురు.